తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని బాల్కొండ నియోజకవర్గ మన వేముల ప్రశాంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి వారికి మైండ్ నెత్తి కరవైపోయింది. అరవింద్ గారికి వారిని మెంటల్ హాస్పిటల్ నే తక్షణమే చేర్చాలా, పోలీసులు పట్టుకొని వారిని అక్కడ ఎక్కడ ఉండగాని పోలీసులు పట్టుకొని ఎర్రగడ్డ హాస్పిటల్లో వేయాలా, వారు చేస్తున్నటువంటి ప్రజలకు జరుగుతున్నటువంటి మేలు వారికి తెలక విర్రవీగి కొమ్ము కళ్ళు నెత్తికచ్చి ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నాడు, ఒక బేకూఫ్ మాటలు మాట్లాడుతున్నాడు. వాడికి నిన్ననే మాట్లాడినా, నిన్న ఎర్రగడ్డలో సెంట్రల్ లైటింగ్ ఓపెనింగ్ వచ్చిన నాప్పుడు మంత్రి ప్రశాంత్ రెడ్డి 5 కోట్లతో సెంట్రల్ లైటింగ్ తీసుకొచ్చిండు, దాన్ని చూడలేక కాళ్ళు మొక్కుతాడు, ఇది మొక్కుతాడు, అది మొక్కుతాడు అనడం కాదు. నువ్వు పిఎం, ప్రధానమంత్రి, ప్రధానమంత్రి నీకన్నా వయసులో పెద్దోడు, నీ తండ్రి లాంటి నువ్వు కూడా మొక్కి తీసుకురారా ఓరే పిసోడా, తెలివి తక్క దద్దమ్మ, నీకు సిగ్గు లేదురా మాట్లాడేందుకు, నెత్తి లేదురా, నీకు తగ్గి తెలివి లేదురా, ఒక నీకన్నా వయసులో పెద్ద అతన్ని మంత్రిని ఎలా అరే తోరే బేకూఫ్ అనే మాటలు మాట్లాడుతున్నావు, బిడ్డ ఇకనైనా మార్చుకో, మార్చుకోకుంటే నిన్ను ఇలా ఊర్లలో కాదు చెప్పులతో పడతారని నా ఎర్రగడ్డ మండల తరపున నేను కోరుకుంటున్నాను. ఇకనైనా ఇట్లాంటి మాటలు మాను, లేదంటే బిడ్డ నీ అయ్యా ఈ సూట్ కేసును మోసి సంపాదించుకొని ఏదో ఇసిరిన పిండి మీద గీతలు గీస్తున్నావు, నీ కష్టం సుఖం ఏం గుర్తు, మెంటల్ అయింది మెంటల్ నా కొడుక, ఇకనైనా మానుకో, లేదంటే ప్రజలు తక్షణమే బుద్ధి చెప్తారు, నీకు ఏ ఊళ్ళో నిర్గణిస్తలేరు, సిగ్గు లేదురా, సిగ్గు తగ్గ నా కొడుక, మానుకో. జై తెలంగాణ, జై ప్రశాంతన్న. అరవింద్ గారు ప్రెస్ మీట్ లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఎంపీగా నామినేషన్ వేసిన ఇప్పుడు బాధపడుతున్నారు, ఈ సిగ్గుమాలిన చర్యలు, ఈ దొంగ ఆలోచనలతోని రైతులను మభ్యపెట్టి పైకి పసుపు రైతుల పేట రాజకీయాలు అధికారంలోకి వచ్చి ఇప్పుడు పసుపు రైతులు అంటే మా బాలకొండ ప్రాంతాలకు గమనించాల, బాలకొండ రైతులు బాలకొండ ప్రాంతంలో పండిన పంటనట రోగం వచ్చిందట, వాడు మాట్లాడిన మాటలు వినండి మీరు ఒకసారి. ఎంపీ అరవింద్ ఫేస్బుక్లోకి వెళ్తే ఆయన ఆడేం మాట్లాడిండో రైతులారా గమనించండి, తస్మత్ జాగ్రత్త. ఏమంటున్నాడు, ఈ ప్రాంతంలో వండే పంట ఆ వర్షాలకు రోగాలు వచ్చినాయట రేట్లు తగ్గుతున్నాడు, అది సిగ్గులేనోడా, నీకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్రం నొప్పించి పసుపుకు మద్దతు ధర రాష్ట్రం ఇచ్చేది రావాలి, అవులేగా బేగుప్పుగా గుండెగా నీకు గుండెలే, నేను ఎత్తి గుండె నీకు ఎట్టుకే లేవనుకున్నా నేను ఎత్తి బేట కూడా లేదు, అసలు నువ్వు మాట్లాడే మాట లేదు, బేగుప్పు మాట లేకపోతే అంటే ఈ ప్రాంతంలో వండే పంట రైతులు పండించే పంటలకు రైతులకు తెలియదా, తెలియలేని వల్ల పసుపులు పండించే తెలియలేని వల్ల రోగాలు వచ్చినాయి పసుపు, మరి రోగాలు వస్తే ఇప్పుడు ప్రాంత రైతులకు అడ్డం పెట్టుకున్నాయి కదా, నువ్వు గెలిచింది పసుపు రైతులకు సహాయం చేసే శక్తి లేక ఒక దొంగ మాటలతో ఒక స్పైసీ బోర్డు తెచ్చినాడు, నువ్వు బస్సులు బోర్డు దా చర్చకురా, బహిరంగ చర్చకురా, రైతు సంఘాలకు తిరుగుదాం, నువ్వు తిరుగుతావు మా ప్రాంతం ఏళ్ళ మండలానికి రా, తిరుగుదాం రైతు సంఘాలకు తిరుగుదాం, పసుపు బోర్డు తెస్తాను, నీకు దమ్ము ధైర్యం ఉంటే గెలిచిన 5 రోజులు తెస్తాను, 5 రోజులు కాదా అరే అవులేగా, 4 సంవత్సరాలు దగ్గరికి వస్తుంది నువ్వు గెలిచి, 3 సంవత్సరాలు దాటిపోయింది పసుపు రైతులకు నోట్లే మండి కొడుతున్నావు తప్ప ఇంకోటి ఏం లేదు. మళ్ళొకసారి ప్రత్యేకంగా పాల్గొన్నారు నియోజకవర్గం ప్రాంతం ఆరుగోడు ప్రాంతం పసుపు పండిన వాళ్ళకి ముఖ్య గమనిక ఏంటంటే ఆయన ఏం చెప్తున్నాడు, వర్షాలు పడ్డాయి రోగాలు పడ్డాయి కుర్కురి మిషన్ అంతా తక్కువ వస్తుందట, మన వేరే రాష్ట్రంలో ఎక్కువ వస్తుందట, మరి తెలిసింది నువ్వు ఆన్లైన్ వైపు పోటీ ఈడెందుకు పోటీ చేసినావు, పోటీ చేసి సిగ్గు లేకుండా పోటీ చేసినావు, రైతులను మోసం చేసి దొంగ బాండ్ పేపర్ రాసిచ్చి ఎవడైనా రాజకీయాలు బాండ్ పేపర్ రాసిద్దట, బాండ్ పేపర్ రాసిద్దాన్ని విలువేది బాండ్ పేపర్ విలువేదో తెలుసారని, బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టినామంటే దానికి నిబద్ధత ఉండాలి, దానికి దమ్ము ఉండాలి తీసుకురాని, ఒక కేంద్ర ప్రభుత్వం ఒప్పించి పసుపు కూడా తెచ్చి దమ్ము లేదని లేనివి నువ్వు మా ప్రధాన రెడ్డి గారిని తిడతావా, వేపు పంటం షుగర్ నా కొడుకు, ఎందుకంటే ఆ షుగర్ కూడా బాధపడుతుంది, ఎందుకంటే వీడా నా కొడుకు అని అది కూడా బాధపడుతుంది, అందుకని ఉండే షుగర్ అంటే షుగర్ బాధపడుతుంది వీడా నా కొడుకు అని కాదురా, నువ్వే ఒక షుగరు
సిగ్గులేని దద్దమ్మ నువ్వు ప్రసాద్ రెడ్డి గారు చెబుతావా? ఖబర్దార్ ఏడు గంటల మండలంటే కాదు బిడ్డను నా బాలకుండా అడిగి పెట్టి చూడి. అదేవిధంగా ఇంకోటి ఏమంటున్నావు, సీఎంఆర్ రెడ్డి ముఖ్యమంత్రి కాలు ముందు ఇచ్చిన అరే అవులే గారు ప్రధానమంత్రి దగ్గరకు తీసుకురా. ఏరుగడ్ల మండలంలో ఇప్పటి వరకు దాదాపుగా 800 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చినాయి. దా గ్రామాలలో ఆ ఇళ్ళల దగ్గర నీకు దమ్ము ధైర్యం ఉంటే దా ఆ ఇళ్ళల్లో అడుగుదాం. ఆ సీఎం రిలీఫ్ ఫండ్ వల్ల ఉపయోగపడ్డదా, నష్టం జరిగిందా? ఎందుకు సీఎం రిలీఫ్ ఫండ్ అంటున్నారు? గమనించాలి ప్రజలు, సీఎం రిలీఫ్ ఫండ్ అవసరం లేదంట, లేదా వచ్చిన పైసలు నొక్కేద్దాం అనే ఉద్దేశం ఉంది కదా అండి. అంతే, ఇంకేమంటున్నావు? గవర్నమెంట్ హాస్పిటల్ గురించి మాట్లాడుతున్నారు. అసలు గవర్నమెంట్ హాస్పిటల్ గురించి మాట్లాడే అర్హత నీకు లేదని చెప్తున్నాను. ఎందుకనంటే గత ప్రభుత్వంలో పరిపాలించినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో, కాంగ్రెస్ పరిపాలించింది, ప్రభుత్వం టీడీపీ పరిపాలించింది, అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఏంది, నేడు గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి ఏంది? ఒకసారి చర్చ పోదాం, హాస్పిటల్లో చూద్దాం. ముఖ్యంగా వేముల ప్రశాంత్ రెడ్డి సొంత తన ఫ్రెండ్స్ ద్వారా నిధులను సమీకరించి మోర్తార్లా కానీ భీములలో కానీ హాస్పిటల్లో ఆక్సిజన్, ఒక పక్క కరోనా టైంలో ఆక్సిజన్ ఇబ్బంది అయిన ఉద్దేశంతో తన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి హాస్పిటల్లో ప్రభుత్వానికి సంబంధం లేకుండా సొంత ఖర్చులతో తన ఫ్రెండ్స్ ద్వారా ఒక నిధులను తయారు చేసి హాస్పిటల్లో ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించడం జరిగింది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతా ఉంటే దానికి పాల్గొన్న నియోజకవర్గంలో గౌరవ మంత్రి వేరు వేముల ప్రశాంత్ రెడ్డి గారు ప్రత్యేక చొరవతో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గర అత్యంత అనుచరుడుగా ఉంటూ బాలకొండ నియోజకవర్గ అభివృద్ధి చేయక బాలకొండ నియోజకవర్గ పేద ప్రజల సంక్షేమ పథకాలే లక్ష్యంగా పనిచేస్తూ ఉంటే ఓర్వలేక మతి స్థితం తప్పి నెత్తి తప్పి సోయి తప్పి అభివృద్ధిని చూసి ఇబ్బందిపోయి ఏం లేవు మాట్లాడితే. ఎందుకనంటే ఆయన ఎన్టీఆర్ చేసినటువంటి బాలకొండ నియోజకవర్గానికి మా ఏలెళ్ల మండలానికి అయితే ఇప్పటి వరకు ఏ నిధులు కానీ ఏం కానీ తీసుకురాలండి. ఒక పక్క అభివృద్ధి చేయకపోగా ప్రజల మన్ననలు చూడగొంటున్నటువంటి ప్రశాంత్ రెడ్డిని ఇక్కడే మేము పనిగా పెట్టుకున్నాం. ప్రజలందరూ గమనిస్తున్నారు. బిడ్డ అరవింద్, నేను ఎత్తి మీద ఎన్నికలు లేవనుకున్నాం ఇన్నిరోజు. గుండులే గుండేగా గుండుగాడు కదా, వాళ్ళతో మాధ్యం పడలేదని ఇన్నిరోజు ప్రజలు అనుకున్నారు. కానీ తాలారాంపూర్లో నీకు ఏమైందో ఇంకా మర్చిపోయినట్టున్నావు. ఆ రోజు జరిగింది కేవలం ఆరంభం మాత్రమే. కానీ నీ పద్ధతి ఇట్లా మార్చుకోకపోతే ప్రశాంత్ రెడ్డి గారిని, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, టీఆర్ఎస్ పార్టీని, టీఆర్ఎస్ నాయకులను తిట్టడమే పనిగా పెట్టుకున్నావు నువ్వు. తిట్టుడపై రాదు సాధగాలు. ఎందుకంటే నీకు దమ్ము ధైర్యం లేదు. కేంద్రంలో ప్రధానమంత్రిని మెప్పించి మీ ఎంపీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు నిధులు తీసుకొచ్చి ప్రజలకు సహాయం చేద్దామని ఆలోచన లేదు. ఎంతసేపు తిట్టుడు తప్ప అబద్ధం ఆడు. ఆనాడు బాండ్ పేపర్ దొంగ పేపర్ రాసించి దొంగలాగా రైతుల్లో పెట్టి అధికారంలోకి వచ్చినప్పుడు గెలిచినప్పుడు సిబ్బంది అక్కడ ఉన్న ప్రజలు అక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ ప్లాంట్లను మరి నీకు ఆక్సిజన్ తక్కువ వాడి రోగం మీరు అంటే రా మోర్తార్ హాస్పిటల్లో మేమందరం ఉండి నీకు ఆక్సిజన్ పెట్టి ట్రీట్మెంట్ చేయాలి. ఒక ఎంపీ స్థాయి ఉన్నోడిని ఇవ్వాలని నువ్వు మాట్లాడేది మాటలు సిగ్గు శరం ఉంటే ఇప్పటికైనా సోయి తెచ్చుకుని మంచి పద్ధతితో ఉండు. ఒక పక్క సీఎం రిలీఫ్ ఉండద్దంటావు, బాలకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులు పసుపు పండించేదన్న రోగాలు వచ్చినాయంటావు, రోగాలంతా రేటు కాలేదు మరి నువ్వు ఎందుకున్నావు పీకే తీకున్నా అన్నావు కదా. ప్రశాంత్ రెడ్డి గారు ఎందుకున్నది ఈ పథకం పీకే తీకున్నా అన్నావు కదా. మరి నువ్వు ఎంపీ ఉన్నావు పీకే తీకున్నావు, ఎవరు పీకే తీకున్నావు రా మా ప్రజలకు ఉపయోగపడే పథకాలకు అద్దంటావు, నియోజకవర్గ అభివృద్ధి చేసే నిధుల విషయంలో అడ్డుపడతావు. పీకే టీకనే మాట టీకే కాదు రా భయ్, మా ప్రతి
బీగడికి మాట బీగడికి బీగడికి మరి ఎంతసేపు జై భారత్ మాత జై జై శ్రీరామ్ అదే తప్ప ఇంకా ఎందుకు నువ్వెందుకు బీగడికి ఎంపికరా ఎవరి నీకు ఎంపిక ఎంపికృష్ణం ఖబర్దార్ బిడ్డ తాళారాంపూర్ గ్రామంలో నీకు జరిగింది కేవలం షాంపుల్ మాత్రమే ఒకవేళ నువ్వు ఇదే విధంగా పద్ధతి మార్చుకోకుండా ఒక 6 నిమిషాలు కష్టపడి ప్రొద్దున లేచి నుంచి రాత్రి పడుకునే వరకు బాలకొండ నియోజకవర్గ ప్రజల యొక్క పేద ప్రజలకు ఏం కావాలి బాలకొండ నియోజకవర్గంలో ఉన్న ఎన్ని గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలకు ఎక్కడ సిసి రోడ్లు కావాలి ఎక్కడ వాటర్ సప్లై కావాలి ఎక్కడ ఎలాంటి ప్రజలకు ఉపయోగపడే పథకాలు కావాలని ఆలోచించే ప్రశాంత్ రెడ్డి ఎక్కడ ప్రశాంత్ రెడ్డి గారు ఎక్కడ బుద్ధ సమానం తిక్కుడయ్యాక తిక్కుడు పథకం పెట్టుకున్నటువంటి నువ్వెక్కడ రాయి నీకు ప్రశాంత్ రెడ్డికి ఏమన్నా తేడా ఉంది నువ్వు అనుకుంటున్నావచ్చు ప్రశాంత్ రెడ్డి సార్ తిడితే పెద్ద లీడర్ అయిపోతున్నా పెద్ద లీడర్ అయిపోతున్నా అనుకుంటున్నావచ్చు ఖచ్చితంగా బాలకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా ఎర్రగడ్డ గ్రామంలో ఉన్నటువంటి ఎర్రగడ్డ మండలంలో ఉన్నటువంటి ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఖచ్చితంగా నీకు తగిన జవాబు ఎన్నికల్లో చెప్తారు నీకు ధైర్యంగా ఎంపీగా పోటీ చేసే ధైర్యం నీకుంటే మరొకసారి ఎంపీగా పోటీ చేయి అప్పుడు నువ్వు ఏ విధంగా గెలుస్తావో మా గ్రామాలకు ఏ విధంగా వస్తావో మేమందరం చూసి ఖచ్చితంగా కర్రు గాల్చి వాత రెడీ పెట్టిరు నీ నడుము ఖచ్చితంగా వాతలు పెట్టరు నీకు నడుపులేమో ఏది లేదు ఒక నపుష్యుడిలాగా మిగిలిపోతాం కాబట్టి ఖబర్దార్ ఇప్పటికైనా చెప్తున్నాం నీ పద్ధతి మార్చుకో నీ మాట్లాడే విధానం మార్చుకో ఒక ఎంపీ స్థాయిలో బీకరీకున్నదా పథకం అది నీకు బీకరీ లేదు కదా బీకరీ గౌరవంగా మాట్లాడే మిందు ఎందుకంటే నీ మాటలు చూసి నువ్వు మాట్లాడే విధానం చూసి మేము కూడా ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి ఖబర్దార్ బిడ్డ మళ్ళొకసారి ప్రశాంత్ రెడ్డి గారిని తిట్టినట్లయితే విమర్శించినట్లయితే నువ్వు ఒక్కటి మాట్లాడితే 100 మాట్లాడతావు నువ్వు 100 మాట్లాడితే మేము 1000 మాట్లాడతాం కాబట్టి ఖబర్దార్ బిడ్డ మళ్ళొకసారి చెప్తున్నాం ఏరెడ్ల మండల టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ వేదిక ద్వారా ఈ పత్రికా విలేకరుల సమావేశం ద్వారా మీకు చెప్తున్నాం ఈ పద్ధతి మార్చుకో బిడ్డ అని చెప్తున్నాం జై తెలంగాణ.